నరేంద్ర మోదీ ప్రధాని స్థాయిలో ఉండి తెలంగాణపై విషం కక్కడమేంటని టీఆర్ఎస్ పార్టీ కొల్చరం మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, మాజీ జెడ్పీటీసీ అరిగే రమేష్, పాషం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత నరేందర్ రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డిలు అన్నారు. టీఆర్ఎస్ పిలుపు మేరకు కేటీఆర్ పిలుపు మేరకు కొల్చరం మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు దేవన్నగారి శేఖర్, గ్యాస్ కృష్ణ, గజనీ వెంకట్ గౌడ్, యాదగౌడ్, తుక్కోపూర్ ఆంజనేయులు, శ్రీశైలం బాగారెడ్డి, వేమారెడ్డి, సోమా నరసింహులు, వడ్ల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో తెలంగాణను అవమానపరిచే విధంగా మరి సావుకు సైతం లెక్క చేయకుండా ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో త్యాగం చేసి ఎందరో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల వివక్ష చూపుతూ తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి, అయ్యా భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా అంతే, మరి గుజరాత్ ఒకటి కాదు, తెలంగాణ ఒకటి కాదు, తెలంగాణ పట్ల నువ్వు వివక్ష చూపడం అది సరికాదు. మరి మనిషికి శరీరంలోని భాగాలని ఏ విధంగా సమానము ఇవాళ మన భారతదేశానికి కూడా అన్ని రాష్ట్రాలు సమానమే. గుజరాత్కు ఒక న్యాయము, తెలంగాణకు ఒక న్యాయము అనేది కరెక్ట్ కాదు. మరి మొన్నటికి మొన్న నువ్వు యాసంగి ఓట్లను కొనుగోలు చెయ్యా అని చెప్పి కూడా నువ్వు అంటున్నావు. మరి తెలంగాణ రాష్ట్రం అంటేనే వరి పండించే రాష్ట్రము, మరి తెలంగాణ అనగానే వరి పంటలు కనపడతాయి, అన్న అందరికీ అన్నం మెత్తులు కనపడతాయి. మరి మేము పండించేటటువంటి వరిలో పండుగలు ఉన్నాను చెప్పి దాని మీద వివక్ష చూపడానికి సరికాదు. దయచేసి మేము మీకు కొల్చరం మండల తెలంగాణ రాష్ట్రం తరఫున అప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూస్తూ మరి మా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపొద్దని చెప్పి మీకు మనవి చేసుకుంటూ జై తెలంగాణ.